పరిషత్ ఎన్నికల్లో జనసేన చాలా ప్రతికూల పరిస్థితుల్లో రాయలసీమలో గాని ఉత్తరాంధ్రలో గాని కోస్తాంధ్రలో కూడా వైసీపీ దాష్టికాని ఎదుర్కొని పోలీసుల ఒత్తిళ్లను తట్టుకొని చాలా ప్రతికూల పరిస్థితుల్లో జనసేన 180 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది అలాగే కడియప మండలం జెడ్పీటీసీ కూడా ఒకటి ఈ రోజున 24 జరగబోయే మండల అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియలో గెలిచిన మా అభ్యర్థుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తామన్నారు వైసీపీ ప్రభుత్వం అలాగే పోలీసులు కూడా చాలా ఒత్తిళ్ళకి చాలా బెదిరింపులకు గురిచేస్తామని దృష్టికి తీసుకొచ్చారు మండల అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియలో మా వాళ్ళని ఓటింగ్కి ఆపినా కానీ మా వాళ్ళని ఇబ్బంది పెట్టినా కానీ ఇన్ని స్థానాలు వైసీపీ కైవసం చేసుకొని కూడా జనసేన గెలిచిన స్థానాల మీద విపరీతమైన మొండి పట్టుకు వెళ్ళిపోయి ఇది కూడా వాళ్ళ కైవసం కావాలని చెప్పి రకరకాల ఒత్తిళ్లు రకరకాల ప్రలోభాలు పెడతా ఉన్నారు పోలీస్ అధికారులు కూడా వాడుకొని చాలా ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారు ఉదాహరణకి కడియ మండలం పొట్లంకలో 1224 ఓట్ల మెజారిటీతో మేము గెలుపొందితే కనీసం సంబరాలు చేసుకొని కనీసం మా గెలిచిన అభ్యర్థికి దండేసే పరిస్థితి కూడా లేకుండా చాలా నిర్దాక్షిణ్యంగా కామిరెడ్డి సతీష్ అనే అబ్బాయిని జన సైనికుని చాలా దారుణంగా చాలా అన్యాయంగా కొట్టడం జరిగింది కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డా కూడా పోలీసులు కనికరం చూపకుండా కొట్టారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు చాలా బాధ కలిగిస్తూ ఉంది కడియ మండలం వీరవరం సంబంధించి అక్కడ జనసేన గెలిస్తే అక్కడ కూడా కర్రలకి మేకులు కొట్టి చాలా అన్యాయంగా చాలా అడ్డగోలుగా దారుణంగా కొత్తపల్లి అయ్యప్పని అమానుషంగా దాడి చేశారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లి మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి అంటే కూడా ఎవరు సరైన స్పందన లేదు ఆఖరికి మా నాయకులందరూ స్టేషన్ ఎదురుగా ఉంటామంటే కూడా అప్పుడు కానీ కేసు బుక్ చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ముందు ముందు ఇలా వెళ్తూ ఉంటే కూడా నేను ఎప్పుడు జనసేన కానీ మేము కానీ మా నాయకులకి మా కార్యకర్తలకి మా జన సైనికులకి మా ఆడపడుచులకి మా మహిళలకి మా వీర మహిళలకి మేము అండగా ఉంటాం అలాగే 24 జరగబోయే మండల అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియలో కనుక మా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఓటింగ్కి రానివ్వకుండా చేసినా ఎలాంటి ఇబ్బందులు చేసినా స్వయంగా నేనే కడియపులంకకు వస్తాను నేను మా వాళ్ళ మీద ఏమాత్రం అన్యాయం జరిగితే మటుకు నేనే స్వయంగా వచ్చి మీకు అలాంటి పరిస్థితులు కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను అలాగే డీజీపీ గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సహాని గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకొస్తున్నాను ఈ ఎన్నికలు సజావుగా జరగకపోతే మటుకు జరిగే పరిస్థితులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అందుకని ముందుగా నేను అభ్యర్థిస్తున్నాను ప్రశాంతంగా వాతావరణ ఎన్నికలు జరగాలి ఎందుకంటే మేము కైవసం చేసుకోబోతున్నాం అడ్డుకునే హక్కు అయితే మీకు లేదు ఇదే కనుక మీరు ముందు ముందు చేస్తానంటే మటుకు పరిస్థితులు మీరు మేము సిద్ధంగా ఉన్నాం దానికి మీరు సిద్ధపడి చేస్తానంటే ఖచ్చితంగా మేము దానికి సిద్ధంగా తెలియజేసుకుంటే ఈ పరిస్థితుల్ని అవసరమైతే ఇలాంటి దౌర్జన్యం పూరితంగా ఉంటే నేను కేంద్ర హోంశాఖ దృష్టి కూడా నేను తీసుకెళ్తాను దయచేసి దీన్ని ఎవరు మర్చి అధికారులు కూడా ముఖ్యంగా పోలీసు ఉన్నత పోలీస్ అధికారులు కానీ జిల్లా పోలీస్ అధికారులు కానీ ప్రత్యేకించి చెప్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను అభ్యర్థిస్తున్నాను మా వాళ్ళ మీద అమానుషంగా దాడులు జరుగుతూ ఉన్నాయి మీరు కూడా ఒత్తిడికి గురవుతూ మా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి ఇంక దీన్ని ఎక్కడో చోట మీరు దాన్ని సరి చేసుకోకపోతే మటుకు కేంద్ర హోంశాఖ దృష్టి కూడా తీసుకెళ్ళి ఆ జరిగే పరిస్థితులు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఒక సంయమనంతో పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.